వెయిటింగ్ మన గెస్ట్లు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తారా అని మరి పిలిచేద్దాం. ఎస్, ముందుగా మన లిరిసిస్ట్ రామజోగే శాస్త్రి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్. ఈ మధ్య కాలంలో ఏ సాంగ్ గురించి మాట్లాడుకున్నా, ఏ హిట్ సాంగ్ తీసుకున్నా వెనకాల వినిపించే పేరు. సో ఎస్, ఆల్సో అలాగే చాలా పేరు మోసిన సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు, ఇన్ఫాక్ట్ కళ్యాణం గారి నెక్స్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు. సో రిక్వెస్ట్ గుహన్ గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఫ్రెండ్లీ అపియరెన్స్ అండ్ టెక్నీషియన్ గుహన్ గారు. ఓకే, సో ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడతారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ఇక్కడ వాతావరణంలోనే ఒక చిన్న చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ప్రెజెంట్గా ఉంది. సిల్వర్ స్క్రీన్ ఆన్ ఫైర్. ఇప్పుడే బ్రాండ్ న్యూ కళ్యాణ్ రామ్ గారిని చూసాం. తమన్నా గారి, కళ్యాణ్ రామ్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జూక్ బాక్స్ మొత్తం విన్నాను. అనంత్ 5 పాటలు అదిరిపోయాయి, అన్ని పాటలు బాగున్నాయి. ఇలాంటి ఒక ది బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ హ్యావ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ మూవీ. పిసి శ్రీరామ్ గారు, జయేంద్ర గారు, శరత్ గారు, అందరూ. శరత్ గారి గురించి నేను చెప్పదలుచుకున్న మాటలని మా ఆనంద్ చెప్పేశాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవభావం. నిజంగా బెస్ట్ ఆఫ్ ది మ్యూజిషియన్స్ అందరూ కలిసి, బెస్ట్ ఆఫ్ ది టెక్నీషియన్ అందరూ కలిసి ఇలాంటి చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలో నాకు కూడా ఒక 2 పాటల ద్వారా ఒక భాగస్వామ్యం దొరికింది సంతోషిస్తూ, నేను రాసిన పాట ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. టైటిల్ సాంగ్ అండ్ దెన్ ట్యాక్సీ వాలా అనే సాంగ్, 2 పాటలు నేను రాశాను. ఈ పాటల ద్వారా నాకు జయేంద్ర గారి అసోసియేషన్ లభించినందుకు కిరణ్ గారికి, విజయ్ గారికి, మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ సినిమా ద్వారా కళ్యాణం గారికి మరో మంచి విజయం లభిస్తుందని, మహేష్ గారికి, విజయ్ గారికి, కిరణ్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టే మంచి సినిమా అవుతుందని ఆశిస్తూ, అలా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.